నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కడుపు నొప్పి చాలా సాధారణంగా వస్తూ ఉంది కడుపు నొప్పి కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ వచ్చి ఆ నొప్పి కిందకి గజ్జల్లోకి పాకి కొంతమందికి వృషణాల వరకు కూడా వస్తుంది ఈ నొప్పి తీవ్రమైన నొప్పి ఇక మంచం మీద దొర్లుతూ ఉంటారు గావు కేకలు పెడుతుంటారు అమ్మో నాయనో నేను చచ్చిపోతున్నాను నన్ను కాపాడండి అని గావు కేకలు పెడుతూ కొంతమంది అయితే అప్పగింతలు పెట్టేస్తారు ఇక నేను చచ్చిపోతున్నాను ఇక ఆస్తులు అప్పుల వ్యవహారం అన్నీ కూడా అప్పగింతలు పెడతారు అంత తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది మూత్రపిండంలో రాయి ఉన్నప్పుడు కొంతమందికి పొట్టలో నొప్పి కాకుండా నడుము పక్కన వెనుక పక్క కుడి భాగాన్ని కానీ భాగాన్ని కానీ వస్తుంది అంటే పూస నొప్పి కాకుండా పక్కన వస్తుంది ఇక అక్కడ నడుము పక్కన ప్రారంభమై అది ముందు పక్కకి కడుపులోకి వచ్చి కిందికి పాకుతుంది ఈ నొప్పితో పాటు వికారము వాంతి కూడా ఉంటుంది ఈ నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా కడుపు నొప్పి ఎవరికి వచ్చినా తాత్కాలికంగా నొప్పి తగ్గే వైద్యం చేయించుకున్నా మందులో ఇంజెక్షన్లు చేయించుకున్నా తప్పనిసరిగా కడుపు నొప్పి ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష విధిగా చేయించుకోవాలి ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష పరగడుపున చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఏదైనా తిన్న తర్వాత చేయించుకుంటే పొట్టలో ఉండే అవయవాలు సరిగా కనపడు కనుక నొప్పి తగ్గిపోయింది డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ ఇంజెక్షన్తో తగ్గిపోయిందని సంతృప్తి చెందక తప్పనిసరిగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయాలి ఈ స్కానింగు ధ్వని తరంగాలను వినియోగించి చేసే స్కాను ఎన్ని వేల స్కానులు చేయించుకున్నా గర్భవతులకు చేసిన ఎటువంటి శరీరానికి హాని కానీ ప్రమాదము కానీ దోషము కానీ ఉండదు ఈ కిడ్నీలో రాళ్లతో పాటు కొంతమందికి పిత్తకోశము చేదు తిత్తి గాల్ బ్లాడర్ దాంట్లో కూడా రాళ్ళు కనపడతాయి కాలేము కింద మాంసాహారులు కోడిని కోసిన తర్వాత కాలేము కార్జ్యం కింద చిన్నది ఆకుపచ్చ రంగులో చిన్న తిత్తి ఉంటుంది దాన్ని చేదు అంటారు ఆ చేదు తొలగించకుండా చికెన్ వండితే కూరంత చేదైపోతుంది ఆ చేదుబుడ్డ చేదు తిత్తి తిత్తిలో రాళ్ళు ఈ మధ్యకాలంలో అల్ట్రాసౌండ్ స్కానింగు చేయటం ప్రారంభించిన తర్వాత అవి బయటపడుతున్నాయి మూత్రపిండంలో రాళ్లకు పిత్తకోశంలో రాళ్లకు వేరే వేరే లక్షణాలు ఉంటాయి విత్తకోశములో రాళ్ళు స్థూలకాయము భారీ ఉండి స్వీట్లు ఎక్కువ తినే వాళ్ళకి పసుపు రంగులో కొలెస్ట్రాల్ స్టోన్స్ అని ఉంటాయి అలాగే గతంలో ఎప్పుడైనా టైఫాయిడ్ వచ్చి ఉంటే దాని ప్రభావం వల్ల నల్లటి రాళ్ళు దాన్ని పిగ్మెంట్ రాళ్ళు అంటారు ఇంకా మూత్రపిండానికి వస్తే ఈ రాళ్ళు అధికంగా వేసవికాలంలో ఏర్పడే అవకాశం ఉంది వేసవికాలంలో మంచినీళ్ళు తక్కువ తాగటం చర్మం ద్వారా ఆవిరి ఎక్కువ ఆవిరెక్కువటం మూత్రము కాన్సంట్రేట్ అవ్వటం చిక్కబడటం వల్ల రాళ్ళు ఏర్పడతాయి ఈ మూత్రపిండంలో ఉండే రాళ్ళు కాల్షియము ఫాస్ఫేటు కలిసి కాల్షియం ఫాస్ఫేట్ రాళ్ళు కాల్షియము ఆక్జలేటు కలిసి కాల్షియం ఆక్జలేటు రాళ్ళు కొంతమందికి బొటనవేలు నొప్పి వాపు ఉంటుంది ఆ బొటనవేలు దగ్గర ఎవరికైనా నొప్పి వాపు ఉందంటే మీరు తప్పనిసరిగా రక్తంలో యాసిడ్ అనే పరీక్ష చేయించుకోండి యూరిక్ యాసిడ్ పెరిగితే దాన్ని వైద్య పరిభాషలో గౌట్ అంటారు యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడతాయి వాటిని యూరిక్ యాసిడ్ రాళ్ళు అంటారు పిత్తకోశము గాల్ బ్లాడర్లో ఉండే రాళ్లకు ఎన్ని రకాల మందులు అల్లోపతి ఆయుర్వేద హోమియోపతి యునాని సిద్ధ న్యాచురోపతి ఏ మందులు వాడినా పిత్తకోశము గాల్ బ్లాడర్లో ఉండే రాళ్ళు కరగవు ఎవరు చెప్పినా నమ్మవద్దు మోసపూరితమైన ప్రకటనలు చేస్తారు దానికి చిన్న సురక్షితమైన మైనర్ సర్జరీ ద్వారా కీహోర్ సర్జరీ ల్యాపరోస్కోపీ సర్జరీ ద్వారా పిత్తకోశాన్ని దాని లోపల ఉండే రాళ్లను తొలగించాలి కేవలం రాళ్లను మాత్రము తొలగించకూడదు రాళ్లను మాత్రమే తొలగిస్తే పిత్తకోశాన్ని అలా వదిలేస్తే దాంట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది మూత్రపిండాలో రాళ్ళు రకరకాల విధానాలలో ఆయుర్వేద హోమియోపతి యునానీ లాంటి ఆయుష్ వైద్య విధానాలలో చక్క టి చికిత్సా విధానాలు ఉన్నాయి వాటితో పాటు గృహ వైద్యం చిట్కా వైద్యాలు కూడా బాగా పనిచేస్తాయి ఈ రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే వేసవికాలంలో మూడు నుంచి ఐదు లీటర్ల గోరువెచ్చని నీళ్ళు తాగాలి వర్షాకాలంలో శీతాకాలంలో కూడా దాహమైనా దాహం కాకపోయినా ప్రతి గంటకి ఒక గ్లాసు చొప్పున ఇరవై నాలుగు గంటల్లో మూడు లీటర్ల వడపోసి కాచి చల్లార్చిన గోరు వెచ్చటి నీళ్ళు తాగాలి ఇలా నీళ్లు అధికంగా తాగేవారికి రాళ్ళు ఏర్పడవు ఉన్నా కరిగిపోతాయి చిట్కా వైద్యం వైద్యం దీనికి కొండపిండి ఆకు ఈ కొండపిండి మొక్కలు గ్రామీణ ప్రాంతాల్లో పొలం గట్ల మీద గట్ల మీద రోడ్డు పక్కన ఇవి పిచ్చి మొక్కల్లా ఉంటాయి కొండపిండి ఆకు అది తెలిసిన వారు గుర్తించగలుగుతారు ఈ కొండపిండి ఆకు అనేది మూత్రపిండంలో రాళ్లను కరిగించటానికి సంజీవని లాంటిది దివ్య ఔషధము ఎంత సైజు రాయి ఉన్నా ఈ కొండపిండి ఆకు పిండి చేసేస్తుంది మూడు రోజులు వాడితే సరిపోతుంది ఇవి కొండపిండి ఆకులను ఒక ఆకులు తీసుకుని ఆకులు దాన్ని నవలేసేయచ్చు ఎవరైతే నవల్లేరో వాళ్ళు ఈ ఆకుల్ని నీళ్ళలో వేసి మరగబెట్టి ఒక గ్లాసు నీళ్ళలో మరగబెట్టి మరిగిన తరువాత చల్లారిన తర్వాత వడకట్టి ఒక గ్లాసుడు నీరు కొండపిండి నీరు వరుసగా మూడు రోజులు అవి తీసుకుంటే ఈ రాళ్ళు కరిగిపోతాయి ఈ కొండపిండి ఆకుని కొంతమంది కూరగా వండుకుంటారు కొంతమంది కొండపిండి ఆకుని పప్పుతో కలిపి కూడా వండుకుంటూ ఉంటారు ఎవరైతే కొండపిండి ఆకుని వినియోగిస్తారో వాళ్లకు రాళ్ళు ఏర్పడవు ఉన్నా కరిగిపోతాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో రాయి సైజు ఒక సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటే ఏ రకమైన శస్త్రచికిత్సలు ఎండోస్కోపీ చికిత్సలు చేయవలసిన అవసరం ఏమాత్రము లేదు ఒక సెంటీమీటర్ కంటే తక్కువ సైజు ఉన్న రాయి కేవలం అధికంగా నీళ్లు తాగటం ద్వారా కొండపిండి ఆకు ద్వారా పూర్తిగా రాయి పగిలి ముక్కలైపోయి బయటకు వచ్చేస్తుంది ఈ కొండపిండి ఆకు కేవలం రాళ్లను పగలగొట్టడం మూత్రపిండాల్లో రాళ్లను పగలగొట్టమే కాదు మూత్రపిండములో ఉండే చీము కణాలను కూడా ఇన్ఫెక్షన్స్ను కూడా నివారించటంలో కీలక పాత్ర పోషిస్తుంది కనుక ఈ మూత్రపిండాల చికిత్సలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సలు జరుపుతున్నా అటువంటి చికిత్సలకు వెళ్ళకముందు ఈ కొండపిండి ఆకు గృహ వైద్యాన్ని తప్పకుండా ప్రయత్నం చేయండి రక్తంలో సీరం క్రియాటిని పెరిగిందంటే మూత్రపిండాలు పాడైపోయినాయి అనే మనకు అవగాహన కలుగుతుంది ఎవరికైతే సీరం క్రియాటిని పెరిగిందో వాళ్ళు తెల్ల గల్జేరు మొక్క ఆకులను తింటారు తెల్ల గల్జేరు ఆకుల నుంచి తయారు చేసిన ఆయుర్వేద మందు పునర్నవ అనే ట్యాబ్లెట్ ఈ పునర్నవ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకోవటము ద్వారా రక్తములో ఉండే శీరం క్రియాటిన్ క్రమేణా తగ్గుముఖం పట్టి ఎవరైతే డయాలిసిస్ చేయించుకుంటున్నారో డయాలసిస్ అవసరము లేకుండా ఇది పనిచేస్తుంది పునర్నవ అనే ట్యాబ్లెట్లు కిడ్నీ సంబంధిత సూపర్ స్పెషలిస్టు నెఫ్రాలజిస్టు ఆయన రాసి ఇచ్చిన ఇంగ్లీష్ మందులతో పాటు అదనముగా ఈ పునర్నవా ట్యాబ్లెట్లు వాడవచ్చు పునర్నవా ట్యాబ్లెట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనర్ధాలు కానీ లేవు పునర్నవాని భారతదేశంలో ఉండే డాక్టర్లే కాకుండా యూరప్ అమెరికా దేశాలలో కూడా ఈ క్షీరం క్రియాటిని అనేది తగ్గటానికి వినియోగిస్తున్నారు ఈ విధంగా గృహ వైద్యాలను మూత్రపిండములో రాళ్ళు కరిగించటానికి వినియోగించి తద్వారా రాళ్లు పోయేలా తగు జాగ్రత్తలు తీసుకోండి